బాధ్యత గల మంత్రులు అమరావతిలో మనుషులు తిరగట్లేదు, పశువులు తిరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి అన్నారు. అమరావతి ముంపు ప్రాంతం అన్నారు. అమరావతి శ్మశానం అని మాట్లాడిన మంత్రులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్ని ఇలా చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు 12 అంతస్తుల భవనాన్ని ఈ విధంగా మెడలెత్తి ఆ 12 అంతస్తుల భవనాన్ని ఈరోజు బొత్స సత్యనారాయణ గారు వారి అధికార బృందం అంతా కూడా తలలెత్తి ఆకాశ హర్మ్యాలుగా ఉన్న ఆ 12 అంతస్తుల భవనాలు, ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కానీ, పేదవాళ్ళకు కట్టిన 5,000 ఇళ్ళు కానీ, లేదా అక్కడ కట్టిన భవనాలన్నీ కూడా ఆ సిఆర్డీఏ పరిధిలో అమరావతి ప్రాంత పరిధిలో 29 గ్రామాల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఏ పక్క చూసినా కూడా దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయలతో 55,000 ఎకరాల్లో 34,000 ఎకరాలు భూ సమీకరణ కింద, ల్యాండ్ పూలింగ్ కింద, రైతుల త్యాగాలతో నిర్మాణమై ఉన్న అమరావతిని చూడటానికి తలలెత్తి ఈ 12 నెలలు తలదించుకొని మీరు వెళ్ళారు. ఇవాళ వచ్చి తలెత్తి చూస్తూ ఉన్నారు. 12 నెలల తర్వాత కోర్టుల్లో కేసులు తరుముతూ ఉంటే ఇవాళ ఎవరిని నమ్మిద్దామని, ఎవరిని మోసం చేద్దామని మంత్రులు డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీకు చిత్తశుద్ధి ఉంటే 188 రోజులుగా అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగించమని రైతులు, రైతు కూలీలు, దళిత రైతులు, అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తూ ఉంటే ఒక్క కుటుంబాన్నన్నా మీరు పలకరించారా, ఓదార్చారా, కనీసం పరామర్శించారా? ఇవాళ హైకోర్టులో కేసులు తరుముకొస్తూ ఉంటే ప్రజలను మభ్య పెట్టాలని, ఈ రోడ్డు వెడల్పు చేయండి, ఈ రోడ్డు పనులు మొదలు పెట్టండి, లేకపోతే బిల్డింగులు చూసామనే డ్రామాలు ఇవన్నీ కట్టిపెట్టి 3 రాజధానుల బిల్లు మొన్న శాసనసభలో ఎందుకు ఆమోదం చేసుకున్నారు, బడ్జెట్ సమావేశాలని చెప్పి శాసనమండలిలో ఎమ్మెల్సీల మీద దాడులు చేసి బూతులు తిట్టి అసభ్యంగా మంత్రులు ప్రవర్తించి మీరెందుకు ఈ విద్రోహ చర్యలు, దుర్మార్గమైన కార్యక్రమాలకి పాల్పడ్డారు? వీటన్నిటికీ సమాధానం ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతిలే చెప్పాలి. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఎల్లో, అధికారులు ఎల్లో, మీరు బిల్డింగులు తలెత్తి చూసో, లేకపోతే మీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా నమ్మటానికి రైతులు కానీ ప్రజలు కానీ సిద్ధంగా లేరు.